శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి బలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాశులు ఎక్కడ ఉన్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం సింహరాజు గురించి ఆగస్టు నెలలో అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ధైర్యవంతులు స్థిరమైన స్వభావం కలవాళ్ళు ఏ పనైనా సరే ముండిగా చేసేస్తారు చే సాధించే వరకు తపన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కొద్దిపాటి కోపం కూడా వీళ్ళకి మన వస్తుంది కానీ ఎంత ధైర్యం ఉన్నా కూడా మనసులో మాత్రం కొద్దిపాటి పిరికితనం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది మీ రాశిలోనే భాగ్య రాజ్యాధిపతులు అంటే కుజసుక్కులు కలిసి ఉండడం అలాగే బుధుడు కూడా తోడవడం వల్ల చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఈ నెల మొత్తం అంటే పదిహేనో తారీఖు వరకు కూడా యోని యోగించి తీరుతారు మంచి బ్రహ్మాండంగా ఉంది పైగా మీకు మీ గురుడు కూడా అంటే రిట్రగేషన్ గురుడు కూడా మీ రాశిని చూడడం వలన ప్రతి పనిలోనూ విజయం సాధించడంలో ఖచ్చితంగా సాధించడంలో నిమగ్నమై ఉంటారు విజయం సాధించి తీరుతారు ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటారు ఇక ద్వితీయాధిపతి కూడా మీకు బుద్ధుడు అవ్వడం వలన ద్వితీయాధిపతి కూడా మీకు బుద్ధుడు మీ రాశిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల ఇబ్బంది పడరు మీకు రావాల్సినటువంటి సంపద ధనం మీకు వచ్చి తీరుతుంది పైగా కొంతమందికి దాత్రం అంటే కొంతమంది సింగర్స్ ఉంటారు కదా వాళ్ళ మాట వినాలనే తత్వం అందరికీ ఉంటుంది వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి పదకొండో తారీఖు తర్వాత శుక్కుడు నీచ స్థితిలోకి రావడం వల్ల అంటే చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది ఇంకా మూడో భావానికి వస్తే మూడో భావానికి కొద్దిగా శుక్కుడు కూడా ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కాబట్టి మీకు దాంట్లో ఒక కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది కలుగుతుంది అలాగే ఫోర్త్ భావంలో కేతు ఉన్నాడు ఫోర్త్ భావాన్ని కూడా మీ రాసి కుజుడు బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి అంటే భూములు కొనుగోలు చేస్తారు భూ ముఖ్యం భూకారకుడు కుజుడు అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు గృహాలు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ ఈ నెలలో మీ వివాహ శుభకార్య వివాహ శుభకార్యాలు చేస్తున్నారు నూతన గృహ సౌఖ్యం ఉంది మీ మదర్ గారికి చాలా చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా బాగుంది ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడే అవకాశమే లేదు ఎక్కడికెళ్ళినా సుఖపడతారు తప్ప కష్టపడడం తక్కువ సుఖపడడం ఎక్కువ అలా అంత బాగుంటారనమాట ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది ఇంకా పంచమభావం పంచభావాధిపతి అనేటువంటి గురుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పైగా మీకు పుత్ర సంతాన యోగం అంటే పుత్రిక సంతాన యోగం కానీ మీకు కలగబోతోంది సంతాన యోగం కలగబోతోంది సంతానం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి అభివృద్ధి కలగబో అంటే వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉంటారు ఇంకా ఆరో భావం చూద్దామండి ఆరో భావపతి ఆరో భావాధిపతి అయినటువంటి శని ఆరో భావంలోనే రెట్రగ్రేషన్లో ఉండడం అద్భుతం అంటే మీరు ఏ పని రాసినా చేసినా అంటే ప్రతి పని సక్సెస్ఫుల్గా అంటారు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు బ్యాంకింగ్ సివిల్ అనేక రకాలుగా మీరు ఎగ్జామ్స్ రాస్తారు ఇంటర్వ్యూస్ కూడా చాలామంది వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా సక్సెస్ కొట్టి తీరుతారు కష్టపడాలి కష్టపడితే నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడండి ఖచ్చితంగా మీకు శని ఇచ్చి తీరుతాడు శని ఇవ్వడానికి ట్రై చేస్తాడు మీరు కష్టపడాలి పైగా మీకు ఆరో భావంలో ఉండడం వల్ల మంచి యోగం ఉండేది శని ఇచ్చి తీరతాయి మంచిగా చేచ్చి తీరతారు అంటే మీకు హర్షయోగం అంటారు దీన్ని ఆరోభావ అధిపతి ఆరోభావంలో ఉండడాన్ని హర్షయోగం అంటారు అంటే మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి అంటే మీకు లోన్స్ అవి చేయడానికి అవకాశం ఉంటుంది శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు మీ శత్రు బాధ ఏం ఉండదు మీ మానమా మేనమామలు ఉంటారు వాళ్ళకు కూడా మీ వల్ల అభివృద్ధి కలుగుతుంది ఈ నెలలో అన్ని విధాలుగా బాగుంటుందండి మీరు కష్టపడమే కష్టపడితే సక్సెస్ బీ ఉంటే పైగా కొంతమందికి వీసా స్టాంపింగ్ కూడా ఉంటుంది అవి కూడా సక్సెస్ అయితే తీరుతారు పాస్పోర్ట్ వచ్చి తీరుతుంది అద్భుతంగా భద్ర యోగాన్ని మీరు ఈ ఈ యోగాన్ని మీరు ఉపయోగించుకోండి అలాగే ఆరో భావాధిపతి శని మీకు అష్టమ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిపాటి అనారోగ్య సమస్యలు అవడానికి అవకాశం ఉంటుంది కానీ మీకు ఆరో భావాధిపతి పన్నెండు భావాన్ని కూడా చూడడం వల్ల నీటి జోలికి మాత్రం వెళ్ళకండి హర్షయోగం అంత హర్షయోగం ఉన్నా నీటి జోలికి మాత్రం కొద్దిపాటి నీటి వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే సప్తమ భావాధిపతి గురుడు కూడా చాలా బాగుండడం వల్ల మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు పెళ్లి కానీ వాళ్ళు పెళ్ళి అవుతుంది మంచి అభివృద్ధి కలుగుతుంది మంచి భర్త మంచి భార్య రావడం అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా సక్సెస్ అయి తీరుతారు అంటే నూతన వ్యాపారాలు కూడా మంచి చాలా అభివృద్ధి ఉంటుంది స్టాక్స్ అండ్ షేర్స్ పెడుతు పెట్టుబడి పెడుతుంటారు వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అద్భుతంగా రాణించి తీరుతారు కష్టమాధిపతి కూడా చూసుకుంటే అష్టమాధిపతి సప్తమస్థానంలో స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా సప్తమస్థానంలో స్థానంలో గురుడు ఉండడం వల్ల భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత చాలా బాగుంటుంది ఎటువంటి ఎడబాటు కానీ ఇబ్బందులు కానీ అవ్వడానికి అవకాశం లేదు నేను కేవలం చెప్తుంది గోచార రీత్యా కానీ మీ మీ లగ్న బలాలు చూసుకోవాల్సి వస్తుంది అంటే మీకు ఇంతకు ఇంతకుముందు చెప్పారు మీ లగ్న బలం మోస్ట్ ఇంపార్టెంట్ లగ్న బల ప్రకారం చూసుకుందాం ఇంకా నైన్త్ భావం అనుకుద్దాం నైన్త్ భావాధిపతి మీ రాశిలో ఉన్నాడు భాగ్యరాధి భాగ్యాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల విశేషమైన యోగం భాగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీకు రావాల్సిన సంపదలు వస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ స్టీల్ ఆయిల్ సిమెంట్ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది బాగుంటుందంటే వాళ్ళ వ్యాపారాభివృద్ధికి మంచిగా డెవలప్మెంట్ అవ్వడం అవకాశం ఉంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు పైగా కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు వాళ్ళకంటే నైన్త్ భావం కాంపిటీషన్ ఖచ్చితంగా కొట్టడానికి అవకాశం ఉంటుంది అంత అవకాశం ఉందన్నమాట నైన్త్ భావం మినిస్టర్స్ రా మినిస్టర్స్ ఉంటారు కదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళ యొక్క వాళ్ళ గౌరవం ఇమ్ముడి అంటే పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా దశమ స్థానం చూద్దాం దశమ స్థానంలో రాహు అద్భుతమైన యోగకారకుడు దశమాధిపతి మీకు మీ రాశిలోనే ఉన్నాడు పదో తారీఖు వరకు ఉంటాడు కాబట్టి మీ వృత్తి వ్యాపారాల్లో అంటే వ్యాపార వృత్తిలో డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి ప్రమోషన్స్ వస్తాయి మీకు అనుకున్న చోటికి బదిలీలు అవుతారు మంచి మంచి ఉద్యోగాలు మీకు ఆ లేడీస్కి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఖచ్చితంగా మంచి మంచి ఉద్యోగాలు రావడం అవకాశం ఉంది ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు అద్భుతంగా రాణించి తీరుతారు మీరు కష్టపడండి నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడండి ఖచ్చితంగా మీకు గోల్ రీచ్ అయి తీరుతారు ఈ రాశిలో మీ రాశి వాళ్ళకి పదిహేనో తారీఖు వరకు చాలా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే శుక్రుడు మీ టెన్త్ హౌస్ రాడు అనేటువంటి శుక్రుడు నీచలోకి పదకొండవ తారీఖు నుంచి నీచ స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది పదో తారీఖు వరకు చాలా బాగుంటుంది ఇంకా రాహు మీకు దశమస్థానం ఉండడం వలన కాశీక్షేత్ర దర్శనము చేసుకుని తీరుతారు కాశీక్షేత్ర దర్శనము శివుడి అభిషేకం చేసుకుంటారు గంగాస్థానం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే కాశీలో అడుగు పెట్టే అవకాశము అదృష్టం కలగబోతోంది అవకాశం ఉంటుంది ఇంకా లాభస్థానం కొద్దాం లాభాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశిలో ఉండడం యోగం అంటే సంపదలు చాలా బాగుంటాయి అంటే మీకు రావాల్సిన సంపదలు మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది తండ్రి యొక్క ఆస్తిపాస్తులు బాగా డెవలప్ చేస్తారు అన్ని విధాలుగా మీ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఇంకా మీ రాశ్యాధిపతి మాత్రం రవి బుద్ధుడు కూడా బుధుడు కూడా ఉన్నాడు రవి మాత్రం మీకు వ్యయస్థానంలో ఉండడం అంత మంచిది కాదండి అంటే అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది అంటే మీ రాశి వాళ్ళకి ట్వెల్త్ హౌస్లో అంటే ఖర్చులు అధికంగా చేస్తాడు ప్రయాణాలు ఎక్కువ ఇస్తుంటాడు ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్రయాణాలు చేయడం కొద్దిపాటి ప్రయాణాలు అలిసిపోవడం కాకపోతే ఏంటంటే ప్రయాణాలు చేశారు కూడా నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నీటి గండం కాకుండా ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అదొక్కడే జాగ్రత్త చూసుకోండి భాగ్యము రాజ్యము లాభము అన్నీ బాగున్నాయి కష్టపడ్డవే మేమంతు అన్ని విధాలుగా ముఖ్యంగా అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి బాగా పూజించవలసిన దేవుడు సుబ్బమణ్యుడు అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు భారతీయ అమ్మవారు శివాభిషేకం కాలభైరవ అష్ట కాలభైరోడి పూజ ఇవన్నీ చేయించుకోండి ఏ ఒక్కటి చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి మాత్రం మర్చిపోకూడదండి మీకు ఆంజనేయ స్వామి యొక్క పవర్ ఉండాలి సో ఆంజనేయ స్వామి పవర్ ఎందుకు ఉండాలంటే శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి శని బాగున్నాడు కానీ శని ప్రభావం లేకుండా ఉండాలంటే హనుమంతుని పట్టుకోవాలి ఆయన పట్టుకోవడం వల్ల రాముడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది సో ఇన్ని విధాలుగా మీకు బాగుంది ఈ జాతకం పదిహేను తారీఖు వరకు మీ రాశి బాగుంది మీకు అందరికీ ఈ నెలల మొత్తం అంటే ఈ నెల మొత్తం అంటే పదిహేను తారీఖు వరకు అద్భుతంగా రాణించాలని ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళతో సహా అందరికీ కూడా బాగుండాలని సుఖంగా సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను